ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వయసు 13 ఏళ్ళు, బ్యాటు పట్టి మైదానంలో దిగితే పరుగుల వరదే. చిన్నపిల్లల మ్యాచ్లో అనుకుంటారేమో, అస్సలు కాదు. తాను పుట్టకముందు నుంచి బౌలింగ్ చేస్తున్న వారెవరైనా భయంకరమైన ఫేసర్లు వేసినా, గింగిరాలు తిప్పే స్పిన్నర్లు వేసినా నో ఫియర్, కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే. ఆ 13 ఏళ్ల కుర్రాడే వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో అడుగు పెడుతున్న ఆ యువ ఆటగాడు కొత్త చరిత్రను సృష్టించాడు. ఐపీఎల్కు ఎన్నికైన అత్యంత పిన్న వయసు ఆటగాడిగా నిలిచాడు. అసలు ఎవరు ఈ వైభవ్ సూర్యవంశీ? ఈ చిన్న పిల్లోడి కోసం ఫ్రాంచైజీలు ఎందుకు పోటీ పడ్డాయి? కాసుల వర్షాన్ని ఎందుకు కురిపించాయి? వాచ్ ది స్టోరీ. ఐపీఎల్ వేలం ముగిసింది. ఆటగాళ్లపై కోట్ల రూపాయల వర్షం కురిసింది. ఒక దెబ్బకు ఎంతోమంది యువ ఆటగాళ్లు కోటీశ్వరులుగా మారిపోయారు. ఈ వేలంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశీనే. 13 ఏళ్లకే హేమాహేమీలతో కలిసి పొట్టి క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు పాలబుగ్గల పిల్లోడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ బేస్ ధర 30 లక్షలు కాగా, రాజస్థాన్ రాయల్స్ 1 కోటి 10 లక్షలు కొనుగోలు చేసింది. అతడి కోసం ఢిల్లీ, రాజస్థాన్ పోటీ పడ్డాయి. కానీ చివరకు రాజస్థాన్ పట్టుపట్టు మరీ దక్కించుకుంది. 13 ఏళ్లకే ఐపీఎల్ అంటే చిన్న విషయం కాదు. వైభవ్ ఐపీఎల్లో అడుగుపెట్టడం వెనక అతడిలో దాగి ఉన్న ప్రతిభతో పాటు కఠోర సాధన, క్రమశిక్షణ ఉన్నాయి. బీహార్లోని తాజ్పురా గ్రామంలో 2011లో వైభవ్ సూర్యవంశీ జన్మించాడు. 28 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించి ధోని నాయకత్వంలో వరల్డ్ కప్ సాధించిన నాటికి వైభవ్ వయస్సు కేవలం 5 రోజులు మాత్రమే. సూర్యవంశీది రైతు కుటుంబం. ఆయన తండ్రి ఒక రైతు. 4 ఏళ్ల వయసులో బ్యాట్ చేతపట్టిన వైభవ్ సూర్యవంశీ తర్వాత దాన్ని వదలలేదు. క్రికెట్ పట్ల అతడి ఆసక్తిని గమనించిన వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ అతడి కోసం ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేసి తానే శిక్షణ ఇచ్చేవాడు. మరో 4 ఏళ్లకే అంటే 8 ఏళ్ల వయసులోనే సమస్తిపూర్లోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు. 2 ఏళ్లపాటు శిక్షణ తీసుకున్న వైభవ్ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా సర్ కంట్లో పడ్డాడు. వైభవ్ ఇక మరింత రాటుదేలాడు. ఆయన కారణంగానే క్రికెట్లో రాణిస్తున్నానని వైభవ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. తన ప్రతిభతో 10 ఏళ్లకే బీహార్ అండర్ 16 జట్టులో చోటు సంపాదించాడు. కూచ్ బీహార్ ట్రోఫీ 2023 ఎడిషన్లో బీహార్ తరపున ఆడి అద్భుతంగా రాణించాడు. జార్ఖండ్తో జరిగిన ఓ మ్యాచ్లో అతడు కేవలం 128 బంతుల్లోనే 151 రన్స్ చేశాడు. అదే మ్యాచ్లో మరో ఇన్నింగ్స్లో 76 పరుగులు సాధించాడు. దీంతో రంజీలో అరంగేట్రానికి ఎక్కువ సమయం పట్టలేదు. 12 సంవత్సరాల 284 రోజుల వయసులో ముంబైకి వ్యతిరేకంగా రంజీ ట్రోఫీలో బీహార్ తరపున తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా బీహార్ రంజీ ట్రోఫీలో ఆడిన 2వ అతిపిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మొత్తం మీద 4వ అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు వైభవ్. ఐపీఎల్కు ముందు సెప్టెంబర్ 2024లో వైభవ్ ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్లో భారత్ అండర్-19 తరపున అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలోనే 58 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఇండియా అండర్-19లో ఇదే వేగవంతమైన సెంచరీ. 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. చివరికి రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు మరియు 4 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి వైభవ్పై పడేటట్టు చేసిన ఇన్నింగ్స్ కూడా ఇదే. ఇలా ఐపీఎల్లో భాగమైన వైభవ్ వచ్చే ఏడాది జరిగే టోర్నీలో సత్తా చాటి ఇండియా టీంలో కూడా చోటు సంపాదించాలని కోరుకుందాం. మీరు కూడా కామెంట్ రూపంలో వైభవ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పండి.